ఓకే సార్. మొన్న ఒక హిందూ గురువు ఏం చెప్తున్నాడు సార్ ఇంటర్వ్యూలో, ఈ హస్త సాముద్రిక ఈ ముద్రలు ఎందుకు వచ్చినాయి అని అంటే, పుట్టినప్పుడు కడుపులో పిడికిలు పట్టుకుని ఉన్నారు కనుక ఆ ముడతలే ఈ యొక్క ముద్రలు అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏమాత్రము కాదు. ఎందుకంటే పిడికిలు అందరూ పట్టుకొని ఉంటారు, మరి వేరు వేరుగా ఎందుకు ఉన్నాయి ముద్రలు? ఇంకోటి తెలుసులేదు మీకు, ఇప్పుడు ఈ ఉన్నాయి కదా హస్తంలో చిన్న చిన్న సన్నటి రేఖలు, సూక్ష్మ రేఖలు, ఇవి ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత అవి కూడా స్లైట్గా చేంజ్ వస్తాయి. మరి ఈ మధ్యకాలం ఏం చేస్తున్నాడని మీరు మార్పు వచ్చింది, అది చాలా తప్పది. అది అజ్ఞానంతో చెప్పిన మాట. భగవంతుడు మన భవిష్యత్తును మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి కొంత అవకాశం ఇవ్వడానికి దేవుడు ఈ హస్తరేఖలు ఆయనే బిగించి ముద్ర వేశారని బైబిల్లో ఉన్నది. దాన్ని ఆయన చెప్పిందని హిందూ పండితులు ఒప్పుకోరు. ఓకే ఓకే. ఇప్పుడు దీని మీద ఏమైనా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందా? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? పరిశోధించారు చాలా, దాని మీద గ్రంథాలు వచ్చినాయి, ఇంకా కొత్తగా ఏం అక్కర్లేదు. పరిశోధన అంతా చేసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే భవిష్యత్తును చెప్పగలము తప్ప దాన్ని మార్చలేము. ఓకే. దాంట్లో ఆయన అదే చేస్తారు. మరి ఈ క్రిష్ మీరు అందరు చూస్తే మంచిది, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకే సార్, చాలా ఇంట్రెస్టింగ్ సార్. సార్ ఇప్పుడు మీరు